ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు గణపతి పప్ప మౌర్య అన్న గణేష్ అన్న విఘ్నేశ్వరుడు అన్న ఎవరైనా మనం చివరికి పూజించేది ప్రథమంగా పూజించేది చివరికి కాదు అగ్రగణ్యుడు మన వినాయక స్వామి సో వినాయక చవితి మనం ఎందుకు చేసుకుంటామో ఈ వ్రత కథ అంతా చెప్పేస్తూ ఉంటారు కదా సో నేను అలాగే ఇదివరకు చెప్పిన ఒక వీడియో ఒకటి దీన్ని లాస్ట్లో యాడ్ చేస్తున్నా అది కాకుండా మేము ఈ సంవత్సరం ఏదో అలా జరిపేసుకున్నాం కాకపోతే ఇదివరకు లాగా హాస్టల్లో కానీ లేదంటే ఇంట్లో కానీ చాలా వైభవంగా బయట కానీ వాళ్ళం కదా కానీ ఇప్పుడు కరోనాలో అట్లాంటి పరిస్థితులు అయితే ఏం లేవు కాకపోతే మనం ఉన్నంతలో ఎలా అయినా అది తప్పైనా ఒప్పైనా మనమైతే దేవుణ్ణి పూజించుకుంటూ చాలా విధాలుగా మనకి ఏ పని చేసినా కూడా విఘ్నాలు కలగకూడదని చెప్పి ప్రార్థించడమే అది ఎట్లాంటి పరిస్థితి అయినా సో మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఆ కథ అయితే స్టార్ట్ చేసేద్దాం హలో హ్యాపీ గణేష్ చతుర్థి అలియాస్ వినాయక చవితి సెలబ్రేటెడ్ గణేష్ బర్త్డే ఆ జయంతి అంటాం కదా మరి చతుర్థి అని ఎందుకు అంటున్నాం విఘ్నేశ్వరుడు గణపతి గణేషుడు వినాయకుడు అని నూట ఎనిమిది పేర్లతో పిలువబడే గణేష్ అంటే వినాయకుడికి ప్రాణం పోసింది పార్వతీదేవి తను స్నానం చేసిన నలుగు పిండిని ఒక ముద్ద చేసి దానికి ఒక ఆకారం ఇచ్చి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి తనకు కాపలా చేయమనగా శివుడు వచ్చి తనను వెళ్ళడానికి నిరాకరిస్తున్నందుకు ఖండించగా మళ్ళీ పార్వతీదేవి ప్రాధేయపడినట్టే తనకొక గజముఖం తెచ్చి ఇంకొకసారి ప్రదాత అయ్యాడు శివుడు భాద్రపద మాసంలో మనం విఘ్నేశ్వర చవితి వినాయక చవితి చేసుకుంటాం కుడుములు ఉండ్రాలు పలు వంటకాలను పిండి వంటకాలు తిని విఘ్నేశ్వరుడు వంగలేకపోతుంటే చంద్రుడు చూసి అపహాస్యం చేసినందుకు ఈరోజు పూజ చేయకుండా ఎవరన్నా చంద్రుడిని చూస్తే మంచిది కాదు అందుకే పూజ చేసేసిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకుంటే ఆ నీలాప నిందల నుంచి మనమైతే తప్పించుకోవచ్చు మీరు కూడా వేసేసుకున్నారుగా